मुख्यमंत्री जगन मोहन रेड्डी नवरत्नाल्लो भागंगा प्रवेशपेट्टिन वैएसआर सुन्ना वड्डी पदकानी विजयनगरम जिल्लालोनी आया नियोजक वर्गाल्लो शासन सभ्युलु ई पदकानी प्रारंभिंची महिललकु चेक्कुलनु पंपिणी चेस्तारनी दीनिकि संबंधिंचिन अन्नि एर्पाट्लु पूर्ति चेशामनी डिप्यूटी सीएम पुष्पश्रीवाणि मीडियाकु तेलियजेशारु। అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిరాడంబరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది। ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో సుమారు 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు లబ్ధి పొందుతున్నారని వీరికి దాదాపు 34 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు। గ్రామీణ ప్రాంతంలోని 37592 గ్రూపులకు చెందిన సుమారు 429844 మంది మహిళలకు 23 కోట్ల రూపాయలు 29 లక్షల రూపాయలను డిఆర్డీఏ ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు। జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను చాలా సగర్వంగా చెప్పుకునేవాళ్ళం। ఈరోజు మరొక్కసారి రుజువైంది దానికి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని। ఈరోజు మా ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం ఎందుకనంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి ఎవరైతే మహిళలు మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ రోజు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగిందో ఈ రోజు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడాను ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు నెరవేరుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 878,000 గ్రూపులకు అలాగే 90 లక్షల దాదాపు 937,000 మంది మహిళ అక్కచెల్లెల గ్రూప్ అక్కచెల్లెలందరికీ కూడాను ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం 1400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేశారన్న విషయాన్ని మీ ద్వారాగా అక్కచెల్లెలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం। ఈ రోజు ఏదైతే ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఉందో అప్పటి ప్రభుత్వం 2016 నుంచి 2019 వరకు 3000 కోట్లు దాదాపు ఎగ్గొట్టి మహిళల్ని వంచన చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం। ఈ రోజు ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఆ మాటని నెరవేరుస్తూ ఆ హామీని అమలుపరుస్తూ ఒక బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులన్నీ కూడా జమ అయ్యే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్నటువంటి అందరు మహిళలు కూడా ఈ రోజు హర్షిస్తున్నారు। ఈ రోజు మేము అంటూ ఉంటాము మహిళా పక్షపాత ముఖ్యమంత్రి గారని। ఈ రోజు ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకమే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మలందరికీ కూడాను వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి 15,000 రూపాయల అమ్మఒడి పథకం కింద అక్కడ మహిళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అలాగే ఏదైతే 27 లక్షల మంది మహిళలకు వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు రెడీ చేయడం గాని అక్కడ మహిళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అలాగే ఏదైతే జగనన్న వసతి దీవెన అలాగే జగనన్న విద్యా దీవెన ఉందో ఆ అమౌంట్ కూడా తల్లుల అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవడం అక్కడ కూడా మహిళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఆడబిడ్డ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి దిశ చట్టమవచ్చు అక్కడ మహిళల గురించి ఆలోచించినటువంటి తీరు ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఆలోచన మహిళల కోసం ప్రతి పథకం మహిళల గురించి ఆలోచించి ఒక అన్నలాగా ఆ రోజు ఏదైతే పాదయాత్రలో ఒక అన్నలాగా నేను అండగా ఉంటానని చెప్పడం జరిగిందో ఈరోజు నిజంగా అన్నలాగా అండగా ఉండి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మహిళా సంఘాలందరికీ కూడాను అన్నగా నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకురావడం నిజంగా మహిళలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।